ప్రభుత్వానికి సంబంధించి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ముఖ్యమంత్రులు ఇచ్చినటువంటి ఏదైతే వాగ్దానాలు ఉంటాయో వాటిని అమలు చేయటంలో చేసే చూపించే చిత్తశుద్ధికి తార్కాణమే ఉదాహరణే ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతాం. గతంలో ఏ ప్రభుత్వం యొక్క ఏ పథకానికి కూడా వాళ్ళు అర్హత పొందాలి అని అంటే లంచాలు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు ఉండేవి గతంలో. అదేవిధంగా ఆ పథకానికి సంబంధించినటువంటి లబ్ధి ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ప్రజలు అల్లాడిపోయేటటువంటి రోజుల నుంచి ఈ రోజున సుమారు గడిచిన 4.5 సంవత్సరాల నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మంచి పరిపాలన వల్ల అదేవిధంగా గౌరవ వాలంటీరు గౌరవ వార్డు గ్రామ సచివాలయ వ్యవస్థల ద్వారా పేదవాళ్ళకి అర్హత కలిగినటువంటి వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరికే ప్రభుత్వం యొక్క పథకాల యొక్క లబ్ధిని చేకూర్చడం, ఆ చేకూర్చడంలో కూడా ఎక్కడా కూడా పైసలు లంచం లేకుండా ఎటువంటి అవినీతి లేకుండా కులాలు మతాలు రాజకీయాలు చివరికి పార్టీలు సైతం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి పరిపాలనలో ఇవాళ మరొక అడుగు ముందుకు వేసి ఇవాళ పెన్షన్లు ఇస్తూ ఉంటే గతంలో వివిధ కారణాల వల్ల అంటే వాళ్ళకి వాళ్ళ పిల్లలు లేదా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైనా కూడా ఇన్కమ్ ట్యాక్స్ కడతా ఉంటే అదేవిధంగా కరెంటు బిల్లు ఎక్కువ వస్తే ఇలాంటి ఏ ఆ పథకాలకు సంబంధించి నియమ నిబంధనలు ఉన్నాయో వాటికన్నా ఎక్కువగా ఉన్నటువంటి వాటి వల్ల కొన్ని పెన్షన్స్ ఆగిపోవడం తిరిగి మళ్ళా వాటిని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ఒక్క అర్హత కలిగినటువంటి పెన్షన్ దాడు కూడా మిగిలిపోకూడదు ఆ పథకానికి సంబంధించి ఏ పథకం అయినా కూడా అని చెప్పి ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మాకు ఈ రోజున సుమారుగా 600-700 పెన్షన్లు మళ్ళీ కొత్తవి రావటం గతంలో ఆగినటువంటి పెన్షన్ని తిరిగి పునరుద్ధరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇవాళ పేదలందరికీ కూడా అందించడం జరుగుతూ ఉంది. పరిపాలనలో రాష్ట్ర ప్రభుత్వం అటు అధికారులు కానివ్వండి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి ప్రతి ఒక్క పేదవాడికి అండగా నిలబడాలి అనే అంటానికి ఇంతకన్నా గొప్ప ఉదాహరణ ఏముంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ అదేవిధంగా ఇంకా కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జల్లెడ పడతా ఉన్నారు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్కడికి కూడా ప్రభుత్వ పథకాలు అందాలి అనే దాంట్లో ఇంకా ఎవరన్నా ఉన్నా కూడా వాలంటీర్లకి వార్డు గ్రామ సచివాలయ సిబ్బందికి ఇప్పటికే చదవడం జరిగింది. వాళ్ళు ఇంకా ఎవరన్నా మిగిలిపోయి ఉన్నా కూడా వాళ్ళ యొక్క వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసి ఆ పథకాలు లబ్ధి వాళ్ళు పొందేలాగా చూడమని చెప్పేసి అధికారులను కోరుకుంటున్నారు.